క్రికెట్ లో అతి పెద్ద టోర్నమెంట్ ముగిసింది ఆస్ట్రేలియా ఫైనల్లో భారత్ ను ఓడించింది దీంతో రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్ విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది అయితే స్వదేశంలో జరిగిన ఈ మెగా టోర్నీలో టీమిండియా ఫైనల్ కు చేరుకోవటం ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహాన్ని నింపింది కానీ కీలకమైన ఫైనల్లో ఓడిపోవటం మాత్రం చాలా చాలా బాధను కలిగించింది ఇది ఇలా ఉంటే నిన్న సోమవారం ఐసీసీ కీలక ప్రకటన చేసింది టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ ను ఎంపిక చేసింది మొత్తం పదకొండు మంది ప్లేయర్లతో కూడిన జట్టులో వరల్డ్ కప్ లాడిన మెరిటైన ఆటగాళ్లు ఇందులోకి తీసుకుంది ఇక ఈ జట్టుకు సారథిగా రోహిత్ శర్మను సెలెక్ట్ చేసింది ఐసీసీ ఆస్ట్రేలియాను ప్యాట్ కమి సారథ్యంలో వరల్డ్ కప్ గెలిపించినప్పటికీ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ లో అటు కెప్టెన్ గాను కాకుండా అటు ప్లేయర్ గాను ఐసిసి సెలెక్ట్ చేయలేదు ఈ నేపథ్యంలో ఫైనల్లో ఓడిపోయినప్పటికీ సారథిగా రోహిత్ శర్మను ఐసిసి సెలెక్ట్ చేసింది ప్రపంచ కప్ ఫైనల్లో జట్టును గెలిపించడంలో విఫలమైన అతడి ప్రతిభను తక్కువ అంచనా వేయలేమని ఐసీసీ పేర్కొంది కెప్టెన్ గా ఓపెనర్ గా రోహిత్ శర్మ సమర్థవంతంగా రాణించాడని కొనియాడింది మొత్తంగా ఐసీసీ ఆఫ్ ది టోర్నమెంట్ ప్లేయింగ్ ఎలెవెన్ ఇది క్వింటన్ డికాకు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ డ్యారెల్ మిచెల్ కేఎల్ రాహుల్ గ్లేన్ మ్యాక్స్వాల్ రవి వేంద్ర జడేజా దిల్సాన్ మధుశంక ఆడం జంప జస్ప్రిత్ బుమ్రా మహమ్మద్ షమి గెరాల్డ్ కోహిటి అయితే ఐసీసీ టీమ్ ఆఫ్ టోర్నమెంట్ జట్టులో ఆరుగురు మనవాళ్లే కప్పు గెలిచిన ఆస్ట్రేలియా టీం నుంచి ఇద్దరిని మాత్రమే ఎంపిక చేశారు జంప గ్లేన్ మ్యాక్స్వల్ మాత్రమే ఎంపికయ్యారు రోహిత్ విరాట్ కోహ్లీ కెఎల్ రాహుల్ జడేజా బుమ్రా మహమ్మద్ షెమి టీమిండియా నుంచి ఎంపికయ్యారు